అనంతపురం జిల్లా సింగనమల మండలం శ్రీ గంప మల్లయ్య స్వామి దేవాలయం కొండపై నుంచి గుహలోకి దిగుతుండగా కాలు జారి పూజారి మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. శ్రావణ మాసం సందర్భంగా అత్యంత వైభవంగా గంప మల్లయ్య స్వామి పూజలు చేస్తారు. మల్లయ్య కొండ భక్తులతో గోవింద గోవింద అనే నామస్మరణతో మార్మోగుతుంది. శ్రావణ మాసం కావడంతో పూజారి పూజలు చేస్తూ కొండపై నుంచి గుహలోకి దిగుతుండగా అందరూ చూస్తుండగానే లోయలోకి పడిపోయాడు. పూజారి మరణంతో స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని ప్రతినిధి సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, అసలు ఎప్పుడు జరిగింది ఘటన? నీలమ్మ, ఈ రోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుమల ఏడుకొండల లాంటి మరో పుణ్యక్షేత్రం అనంతపురం జిల్లా సింగనమల ప్రాంతంలో ఉంది. ఇక్కడ 400 సంవత్సరాల నుంచి గంప మల్లయ్య కొండ గుహలో ఒక దేవుడు ఉన్నారు. అక్కడ పూజారికి మాత్రమే కనిపిస్తాడు, భక్తులకు కనిపించిన దేవుడు అక్కడ ఉన్నట్టుగా కూడా గత కొన్ని దశాబ్దాలుగా ప్రచారం ఉంది. ఈ ఏడుకొండల పైన ఉన్న గంప మల్లయ్య స్వామిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. దాదాపు 15 కిలోమీటర్ల వరకు గంప మల్లయ్య కొండ విస్తరించి ఉంటుంది. ఏడు కొండల ప్రాంతంలో గంప మల్లయ్య స్వామి కొండ పైన ఉంటారు. గోవింద గోవింద అంటూ నామస్మరణం చేస్తూ భక్తులు గంప మల్లయ్య స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సింది గంప మల్లయ్య స్వామి గురించి, కేవలం భక్తులకు పూజారి మాత్రమే కనిపిస్తారు. గంప మల్లయ్య స్వామిని పూజారి చూసుకుని ఆయన దర్శనం చేసుకుంటారు. గత ఎక్కువగా ఆ ప్రాంతంలో అందరూ కూడా గంప మల్లయ్య పేరుతో కూడా ఎక్కువ మంది నామకరణం చేసుకుని అక్కడ ఉంటారు. అయితే ఈ రోజు ఉదయం గంప మల్లయ్య స్వామి హారతి ఇచ్చి గుహలోకి వెళ్తుండగా ఒక్కసారిగా ప్రమాదవశాత్తు కాలుజారి దాదాపు కింద పడిపోయారు. దీంతో అక్కడికక్కడే అతను గంప మల్లయ్య స్వామి పూజారి పాపయ్య అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. భక్తులు కూడా దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఎంతో నిష్ఠతో స్వామి ఈ పాపయ్య స్వామి పూజలు చేశారు. ఈ విధంగా జరగడం పట్ల అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఆందోళన ఆవేదనకు గురైన పరిస్థితి ఉంది. గత కొన్ని వంశపారంపరంగా పాపయ్య అనే వ్యక్తి గొల్ల వంశానికి చెందిన వ్యక్తి. వంశపారంపరంగా ఈ గంప మల్లయ్య స్వామి కొండకు పూజారిగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రమాదవశాత్తు ఈ విధంగా చనిపోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మొత్తం కొంత దుఃఖశాలంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. భక్తులందరూ కూడా తల్లడిల్లుతున్నారు. నీలిమ, థ్యాంక్ యూ సురేష్. సమయం.